Hello friends, welcome back to our channel. Friends, ఈ వీడియోలో మనం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి అయితే మీకు అందించడం జరుగుతుంది. సో మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోనైతే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఇది చాలామందికి యూజ్ ఉంటుంది కనుక షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో మన ఛానల్ నుంచి అయితే మీకు మంచి అప్డేట్స్ అంటాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ల లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా టీచర్ నియామకాలకు ఒకే పరీక్ష అంటూ మనం ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో దాదాపుగా ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్లో ఎక్కువగా మనకు ఈ డిఎస్సి న్యూస్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే నిన్న మనకు అసెంబ్లీలో దీనిపైన కొంత చర్చ అనేది రావడం జరిగింది. సో దానిలో భాగంగా మనకు ఎక్కువ న్యూస్ అయితే ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు దీని మీద అయితే కవర్ చేయడం జరిగింది. సో ప్రతిదీ అయితే చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ తోటి మనకు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని, విద్యాబోధనలో నాణ్యత పడిపోకుండా వచ్చే జూన్లోగా ప్రత్యేక డిఎస్సి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య మరియు బీజేపీ సభ్యుడు రఘునందన్ రావు ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది నిన్న అసెంబ్లీ వేదికగా. సో ఉపాధ్యాయ ఖాళీలు పెరిగిపోయాయని చెప్పేసి నాణ్యత పడిపోకుండా జూన్ లోపు దీన్ని ఈ నియామకాలు చేపట్టాలని చెప్పేసి వాళ్ళైతే ప్రభుత్వానికి సూచించడం జరిగింది. అది ఇక్కడ మనం చూసినట్లయితే టీచర్ నియామకాలకు ఒకే పరీక్ష అంటూ ఒక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. సో టెట్ టీఆర్టీ రెండింటిని కలిపి టెట్ కమ్ టీఆర్టీగా నిర్వహించే అంశంపై విద్యాశాఖ దృష్టి సారించింది. అయితే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధన ప్రకారం ప్రభుత్వ ప్రైవేట్ టీచర్లకు ఖచ్చితంగా టెట్ అర్హత సాధించి ఉండాలి. దీంతో ఒకే పరీక్ష ద్వారా టెట్ అర్హతను గుర్తించడం, ఉపాధ్యాయ నియామకాలను చేపట్టడంపై ప్రభుత్వం దృష్టి సాధించింది. అయితే ప్రస్తుతం టెట్ స్కోర్ నియామకాల్లో మనకైతే 20% వెయిటేజ్ అయితే ఉంటుంది. ఈ మేరకు ఒకే పరీక్ష ఒకటే టైంలో అంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కింద పెట్టేసి పార్ట్ 1లో 20% మార్కులతోటి అండ్ పార్ట్ 2 కింద వచ్చేసి 80% మార్కులతోటి టీఆర్టీ ఉండేలా విద్యాశాఖ అయితే కసరత్తు చేస్తున్నట్టు ఇక్కడ న్యూస్ ఇవ్వచ్చు. అయితే ఇందులో పార్ట్ 1 మార్కులు అభ్యర్థులు ఖచ్చితంగా అర్హత సాధించవలసి ఉంటుంది. ఒక అర్హత సాధించినటువంటి వ్యక్తులు మాత్రమే పార్ట్ 2కు కరెక్షన్ ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా నియామకాలు చేపట్టాలని చెప్పేసి భావిస్తున్నట్లయితే తెలుస్తున్నట్లు ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే సాక్షి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు త్వరలోనే వీసీ పోస్టుల భర్తీ అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్రెడ్డి. సో నిన్న సబితా ఇందర్రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అసెంబ్లీలో కొన్ని ప్రకటనలు అయితే చేశారు. ఒక్కొక్కటి చూద్దాం. సో ఒకటి వచ్చేసి ఇక్కడ వీసీ పోస్టులకు సంబంధించి త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పేసి న్యూస్ అయితే చూడవచ్చు. యూనివర్సిటీలో వీసీల నియామకం కోసం ఇప్పటికే సెర్చ్ కమిటీలు వేసినాం, వాళ్ళ నుంచి ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా వచ్చింది, త్వరలోనే వీసీ నియామకాలు పూర్తవుతాయని చెప్పేసి మన విద్యాశాఖ మంత్రి అయితే వెల్లడించారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి 1060 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ వెల్లడించడం జరిగింది. అదేవిధంగా టీచర్లకు సంబంధించి త్వరలోనే ప్రమోషన్లు ఉంటాయని కూడా ఇక్కడైతే ప్రకటన చేశారు. అండ్ అదేవిధంగా త్వరలోనే డిఎస్సి ప్రకటన అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. నిరుద్యోగులకు శుభవార్త చెప్పినటువంటి మంత్రి సబితా ఇందర్రెడ్డి అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఆల్రెడీ మనం నిన్న దీనికి సంబంధించిన నేను వీడియో అయితే చేశాను. సో ఇక్కడ న్యూస్ కనుక చూసినట్లయితే నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయ కులుల కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు మంచి రోజులు రానే వచ్చాయంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఉపాధ్యాయ వృత్తి కలగమలుచుకున్న ఏళ్ల తరబడి టీచర్ ఉద్యోగం కోసం సంసిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు కళ సాకారమయ్యేటువంటి రోజులు దగ్గరలో ఉన్నట్లు సబితా ఇందర్రెడ్డి అయితే ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అయితే చేసిందంటూ ఇక్కడ న్యూస్ చూడవచ్చు. అతి త్వరలోనే పాత పద్ధతిలోనే మనకు డిఎస్సి వేయబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్రెడ్డి ప్రకటించారు. టీచర్ పోస్టుల భర్తీ ఉంటుందని ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఆమె అసెంబ్లీలో బుధవారం ప్రకటించారు. ఈసారి భారీ స్థాయిలో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తుంది. ఇటీవల ఉపాధ్యాయుల పీఆర్సీ ప్రకటించి పదోన్నతులను కల్పించిన ప్రభుత్వం తాజాగా టీచర్ పోస్టుల భర్తీ అంశాన్ని అసెంబ్లీలో ప్రకటించడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారంటూ మనకు ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూస్తే ఏటా డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి అంటూ న్యూస్ చూడవచ్చు. దాదాపుగా అసెంబ్లీలో పదులపై మనకు వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగానే మనకు విద్యాశాఖ మంత్రి ఇంతకుముందు మనం ఏదైతే న్యూస్ చూసామో వాటి యొక్క ప్రకటన అయితే చేయడం జరిగింది. ఏటా డిఎస్సి ప్రకటన వేయాలని చెప్పేసి మనకు బీజేపీ అధ్యక్షుడు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇంకా కాకుండా సీఎం పరిశ్రమలోనే డిఎస్సి అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. అసెంబ్లీ విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్రెడ్డి వెల్లడి అండ్ గురుకుల మోడల్ కేబీవీపీలో స్కూళ్ల ప్రగతికి వేసి అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఇవన్నీ మనకు నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ప్రకటనలు అన్నమాట. అంటే ప్రతిపక్షాలు అడిగినటువంటి క్వశ్చన్లకు మనకు వీళ్ళదే సబితా ఇందర్రెడ్డి గారు సమాధానం అయితే చెప్పడం జరిగింది. సో త్వరలోనే దీనికి సంబంధించిన నియామకాలు చేయబడతామని చెప్పేసి డిఎస్సి పైన చర్య తీసుకుంటామని చెప్పేసి వాళ్ళైతే ఈ విధమైన ప్రకటనలు అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్
నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఇక్కడ జాబ్ మేళ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక జాబ్ మేళ అనేది ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ కంపెనీలు అయితే దీనిలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఒక 3 or 4 కంపెనీలు ఇక్కడ మీరు చూడవచ్చు. టోటల్గా హైదరాబాద్లో 450 ఉద్యోగ ఖాళీల భర్తీకై 26 ఈ మంత్ 26 ఉదయం 10 గంటల నుండి ఉద్యోగ మేళ నిర్వహించబడుతున్నట్లు ఆసక్తి గల అభ్యర్థులు మీకు ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయం పిల్లడమర్రి రోడ్, మహబూబ్ నగర్ నందు నిర్వహించే ఉద్యోగ మేళకు హాజరు కావాలని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిలో మీకు క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఎస్ఎస్సీ తోటి, ఐటీఐ తోటి, ఇంటర్, డిగ్రీ, పీజీ మరియు బీటెక్ చదివినటువంటి అభ్యర్థులు, ఏజ్ వచ్చేసి 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అయితే హాజరు కావచ్చు. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ విత్ జిరాక్స్ సర్టిఫికేట్, జిరాక్స్ తోటి మీ యొక్క ఆధార్ కార్డు కూడా ఉండాలంట. సో రేపు అంటే 26 మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే మీరు హాజరు కండి. సో శాలరీ చూసుకుంటే 10 to 15 thousand మధ్య శాలరీ ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీకు ఇంకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటాయి ఇక్కడ ఒక 2 ఫోన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటికి కాల్ చేసి మీ డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూస్తే ప్రైవేట్ టీచర్లు మళ్ళీ ఆగమంటే ఒక న్యూస్ చూడవచ్చు. స్కూళ్ళు మూతతో రోడ్ల పడ్డ 150,000 మంది. సో బతుకు తెరువు కోసం తన్లాట, ఏడాది ఫీజు వసూలు చేసి జీతాలు ఇవ్వరాని ఆవేదన, సర్కార్ ఆదుకోవాలని డిమాండ్, ఎమ్మెల్సీ ఎన్నికలకు పనికొచ్చాం మేము, ఇప్పుడు అక్కడ వస్తలేమా అంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. సో అన్ని ఓపెన్ ఉంచి బడులు బందా, కోర్టుకు వెళ్ళే ఆలోచనలో బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ మనం న్యూస్ కనుక చూసినట్లయితే మనకు నిన్న మొత్తం విద్యా సంస్థలు అయితే ప్రభుత్వం అయితే బంద్ చేయడం జరిగింది. దీంతో ప్రైవేట్ టీచర్ల పరిస్థితి అయితే కొంత ఆగంగా మారింది. ఎందుకంటే ఒక 1.5 నెలలు కూడా కాలేదు. సో ఈ లోపే మళ్ళీ స్కూల్స్ అయితే బంద్ చేశారు. మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఇక్కడ ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘాలు అయితే సో కొంత ఇక్కడ ప్రభుత్వంపై తమ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే నిరుద్యోగులకు త్వరలోనే మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఇక్కడ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో అయితే మనకు వెల్లడించడం జరిగింది. నిరుద్యోగులకు త్వరలోనే మంచి రోజులు వస్తాయని చెప్పేసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అయితే మనకు బుధవారం హైదరాబాద్లో జరిగినటువంటి గన్ పార్క్ వద్ద జరిగినటువంటి ఒక మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది. అండ్ రిజర్వేషన్లు రూపు మారబోతుందా అందులో ఒక న్యూస్ చూడవచ్చు. చాలా మంచి ఆర్టికల్ అండి ఇది, మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. అయితే యాక్చువల్గా దీనిలో ఉన్న న్యూస్ ఏంటంటే రీసెంట్గా మనకు ఈ రిజర్వేషన్లు అనేటువంటి 50% అనేది దాటుతున్నాయి కదా, దానివల్ల రిజర్వేషన్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయంటే ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ముఖ్యంగా ఏంటంటే మనకు 2019 ఈ మహారాష్ట్రలో మరాఠాలకు ఓబీసీల్లో చేరుస్తూ అక్కడ ఒక చట్టం అయితే చేయడం జరిగింది. దాంతో అక్కడ మనకు 60% అంటే 60% అనేటువంటిది దాటిపోయింది రిజర్వేషన్. యాక్చువల్గా మనకు రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్ అనేటువంటి దాటకూడదు. సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయంటూ మనకు ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్ అయితే రావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి దీన్ని అయితే క్లియర్గా చదవండి. సో దాదాపు అన్ని రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుందంటే ఇక్కడ న్యూస్ చూడవచ్చు. సో అసలు ఇది దీనివల్ల ఏ రాజ్యాంగ సవరణలు చేస్తారనేది కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా కరెంట్ అఫేర్ విభాగంలో యూజ్ అవుతుంది. అండ్ మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అయితే దొరుకుతుంది కనుక ఒకసారి అయితే ఈ ఆర్టికల్ క్లియర్గా చదవండి. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో సూపర్వైజర్ పోస్టులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. మొత్తం మనకు 502 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నిన్న కూడా మనం చూసాం, దీనిలో మనకు 450 దాకా సూపర్వైజర్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ప్రారంభ వేతనమే మీకు 35,000 రూపీస్ అయితే ఉంటుంది. ఇవన్నీ మనకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. రాత పరీక్ష వచ్చేసి మేలో ఉంటుంది. పరీక్ష కేంద్రాలు మనకు సికింద్రాబాద్ అండ్ వైజాగ్లో అయితే ఉన్నాయి. 100 రూపీస్ అనేది మీకు దరఖాస్తు ఫీజు అనేది ఉంటుంది. ఆన్లైన్ విధానంలో మీరు April 12 వరకు అయితే అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి అయితే మీరు చూడండి. దాదాపు 450 దాకా మనకు ఈ సూపర్వైజర్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఒకసారి మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి చూడండి. దానికి సంబంధించి కూడా నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తోటి వీడియో కూడా చేశాను. అది మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి అయితే మీరు చూడండి. దీని యొక్క రాత పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందని కూడా ఇక్కడ మీకు అయితే మెన్షన్ చేశారు. ఒకసారి దీన్ని క్లియర్గా చదవండి. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే డిగ్రీ పీజీ పరీక్షలు వాయిదా. సో మనకు తెలిసినటువంటి విషయమే, కరోనా నేపథ్యంలో దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు బంద్ చేశారు. అదేవిధంగా డిగ్రీ పీజీ పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు ఇక్కడ వీలైతే ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. త్వరలోనే పరీక్షలకు కొత్త తేదీలు వెల్లడిస్తామని చెప్పేసి కరోనా నేపథ్యంలో అన్ని యూనివర్సిటీల పరిధిలో పరీక్షలు వాయిదా చేసినట్లు ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా నోటీస్ బోర్డు, సో ఇందులో ఉన్నటువంటి అన్నింటిని మనం నిన్న చూసాము. అండ్ ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను విడుదల చేయాలంటూ మనకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు అయితే కోరడం జరిగింది. ప్రతి విద్యా సంవత్సరం మనకు ప్రారంభంలోనే ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను విడుదల చేయాలని సో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు తెలిపారు. ఇప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తారో స్పష్టం చేయాలన్నారు. శాసనసభ బడ్జెట్ పద్దుల చర్చా సందర్భంగా విద్య, వైద్యం, దేవాదాయ శాఖ పద్దులపై కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో ఒక ఇయర్లో ఏ ఉద్యోగాలు వేస్తారనేటువంటి ముందే క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు బీజేపీ ఎమ్మెల్యే అయితే ప్రభుత్వానికి సూచించడం జరిగింది. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. స్టూడెంట్ను తన్నటువంటి కానిస్టేబుల్ మనకు రిటైర్మెంట్ ఏజ్ పెంపులో నిరసిస్తూ హన్మకొండలో ఏబీవీపీ ఆందోళన, పోలీస్ ఓవర్ యాక్షన్ అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో వీటన్నిటికి సంబంధించినటువంటి పేపర్ PDF లింక్ అనేది నేను
12 టు 1 మధ్యలో మన ఛానల్ ఒక వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ అయితే షేర్ చేస్తాను. మీరు ఏదో ఒక గ్రూప్ అయితే జాయిన్ కావండి, డౌన్లోడ్ చేసుకుని వీటంతా క్లియర్గా చదవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు వచ్చినటువంటి పేపర్ అప్డేట్స్. సో నెక్స్ట్ నేను అడాకాడ గురించి చెప్తున్నాను, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి, మిగతా వాళ్ళైతే స్కిప్ చేయవచ్చు. ఫ్రెండ్స్ మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనాకాడమీ ద్వారా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. సో గ్రూప్ టూకి సంబంధించి అండ్ ఎస్ఐపీసీకి సంబంధించి బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. సో దీనిలో మీకు టాప్ ఎడ్యుకేటర్స్ అయితే వీళ్ళైతే క్లాస్ అయితే అందిస్తున్నారు, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. వీళ్ళంతా మన తెలుగుకు సంబంధించినటువంటి ఎడ్యుకేటర్సే. అదేవిధంగా చాలా వరకు ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి, మీరు ఫ్రీ క్లాసెస్ వినాలనుకుంటే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడితో అయితే లాగిన్ కావండి. సో అట్లే మీరు సెర్చ్ మీరు డైరెక్ట్గా యాప్లోకి వెళ్తారు, అక్కడ సెర్చ్ బార్లో తెలుగు క్లాసెస్ కోసం ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అని సెర్చ్ చేస్తే తెలుగు క్లాసెస్ వస్తాయి. ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే రెఫరల్ కోడ్ అడుగుతుంది, అక్కడ SJTT అనేటువంటి కోడ్ అనేది యూజ్ చేస్తే మీకు ఆ క్లాస్ అయితే ఓపెన్ అవుతాయి. ఆ కోడ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక 15 మినిట్స్ అనుక మీరు క్లాసెస్ వింటే మీరు ఫ్రీ క్లాసెస్కి అయితే యాక్టివ్ అవుతారు. ఈ విధంగా మీరు ఫ్రీ క్లాసెస్ ఇవ్వచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ బ్యాచ్ కోర్సెస్ కనుక బై చేసేటప్పుడు మన ఛానల్ కోడ్ యూజ్ చేసినా మీకు 10% ఆఫర్ వస్తుంది. సో మీరు బ్యాచ్ కోర్స్ కనుక బై చేస్తే మీకు టెస్ట్ సిరీస్ అనేటువంటి కండక్ట్ చేస్తారు అండ్ మ్యారథాన్స్ అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీకు ఫుల్లీ సిలబస్ అనేది కంప్లీట్గా చెప్తారు అండ్ అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి అండ్ PDFs ప్రొవైడ్ చేస్తారు. రెగ్యులర్గా డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒక 1 మంత్కి అయితే ట్రై చేయండి, ఒకవేళ ఇంకా నచ్చితే మీరు ఫర్దర్గా అయితే మూవ్ అవ్వచ్చు. సో వీటికి అన్నింటికి సంబంధించిన లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.